రైతులకు పెట్టుబడి కోసం రైతు బంధు ద్వారా డబ్బులు ఇవ్వడంతో రైతులు మురిసిపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు దేవుడని, కరోనా నేపథ్యంలో కూడా రైతు బంధు ఇవ్వడం సర్కార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని రైతులు అంటున్నారు. మెదక్ జిల్లాకు ట్రెజరీ ద్వారా 200 కోట్లు రానున్నాయి. ఖరీఫ్ సీజన్లో పంటలు వేయడానికి ఆర్థిక సహాయం అందించడం సీఎం సార్కు ఎప్పుడూ రుణపడి ఉంటామని ఫరీద్పూర్ గ్రామ సర్పంచ్ బ్రహ్మం ఆనందం వ్యక్తం చేశారు. కరోనాతో ఇక్కడ పరిస్థితులు కూడా అన్ని రంగాల్లో దెబ్బతిన్నాయని, ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఉన్నా కూడా రైతులను ఆదుకునేందుకు రైతు బంధుకు నిధులు ఇవ్వడం గొప్ప హర్షించదగ్గ విషయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీళ్లు అందించడం, రైతు బీమా, నియంత్రిత వ్యవసాయ పద్ధతి రైతులను ప్రోత్సాహం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. బంగారు తెలంగాణలో సీఎం సార్ 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని మా ఆకాంక్షని తెలిపారు. రైతు బంధును సకాలంలో చెల్లించి రైతు పక్షపాతిగా నిరూపించుకున్న సీఎం కేసీఆర్ గారికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీనికి తోడుగా సహకరించినటువంటి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే సకాలంలో రైతులకు చెల్లించడం వలన రైతు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వరి నాట్లకు ముందే ఇలాంటి రైతు బంధును వేయడం చాలా హర్షణీయము. దీని పట్ల యావత్ రైతాంగము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.